ఓరగడ్డ అనిల్ కుమార్ విషయానికి వస్తే ఏకంగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారినే బెదిరించడానికి వెనకాడలేదు. మరి మీ విషయానికి వస్తే మీకు గన్ మ్యాన్ లేరు, సెక్యూరిటీ లేరు, మీకు బలం ఉందో మరి బలగం ఉందో తెలియదు. కానీ మీరు అనుచిత వ్యాఖ్యలు అయితే రియాక్షన్ రూపంలో ఇచ్చేశారు. రేపటి రోజు నిజంగానే మీతోనే తలపడితే నాకు అటాక్ గాని చేస్తే ఆంధ్ర రాష్ట్రం అగ్నిగుండం అయిపోద్ది. ఆంధ్ర రాష్ట్రం అగ్నిగుండం అయిపోద్ది. ఏ రకంగా ఏ రకంగా కావాలంటే ఆ రకంగా. ముస్లిం కమ్యూనిటీ నాయకుడిగా ఇండైరెక్ట్ గా చెప్తున్నారా? ఖచ్చితంగా చెప్తున్నానండి. రెచ్చగొట్టే వ్యాఖ్యలు కాదు. తిట్టబాగ్ర నాయన్ అంటే మమ్మల్ని కొట్టేస్తాడా? కొట్టేస్తే మేము ఈ చేతి ఒక డజన్ ఈ చేతిలో ఒక డజన్ గాజులు వేసుకుంటామా? ఏ సంబంధం లేని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు బహుశా మీరు క్లాస్మేట్ అయి ఉండొచ్చు, కానీ పార్టీ పరంగా కానీ లేకపోతే పర్సనల్ గా కానీ ఎలాంటి సత్సంబంధాలు లేవు మీ. కానీ ఇక్కడున్న ఎంటైర్ నెల్లూరులో 10 మంది ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ సిపి నుంచి ఉన్నారు, అలాగే టీడీపీ నుంచి కూడా ఉన్నారు. ఎవ్వరు కూడా కనీసం రియాక్షన్ అవ్వని పరిస్థితి. కానీ మీరే ఎందుకు అయ్యారు అని అంటే, అతనికి సజ్జల రామకృష్ణారెడ్డి బ్లెస్సింగ్స్ ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి మాకు బంధు అవుతాడు, బోరుగడ్డ అనిల్ దెబ్బకు ఉచ్చబోసుకున్న శ్రీధర్ రెడ్డి, బోరుగడ్డ అనిల్ దెబ్బకు పారిపోయిన పవన్ కళ్యాణ్, బోరుగడ్డ అనిల్ దెబ్బకు ఉచ్చబోసిన చంద్రబాబు నాయుడు, 170,000 మంది ముస్లింలు ప్రాణ త్యాగం చేశారు. భారత రాజ్యాంగాన్ని కావచ్చు, లేకపోతే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని ఏ మేరకు సమి గారు గౌరవిస్తారు అని అంటే మీరేం చెప్తారు? 101% అండి. ఎంతవరకు గౌరవిస్తారు? ఏ విధంగా మా ఖురాన్ ని గౌరవిస్తామో, ఖురాన్ తర్వాత, ఖురాన్ కన్నా మాకు పెద్దది ఏం లేదు. వైఎస్ఆర్సీపీ నేతలు చెప్పేది ఏంటంటే, సమీ హుసేనీ గారు ఎక్కడి నుంచి అంటే అక్కడి నుంచి ముడుపులు అందుతూ ఉంటాయి, దాన్ని బట్టి ఆయన రియాక్షన్ ఉంటా ఉంటుంది. ఆయన చేతిలో ఒక 50,000 నుంచి 60,000 ఓట్లు ఉన్నాయి కాబట్టి ముస్లిం కమ్యూనిటీని తాకట్టు పెట్టినట్టుగానే మాట్లాడతారు అని ఆరోపిస్తున్నారు. భారతదేశంలో ప్రపంచంలో చాలా ఈజియెస్ట్ పని ఏంటంటే ఇతరుల మీద నింద చేయడం. కమ్యూనిటీ జోలికి ఎవరు వచ్చినా కానీ వాళ్ళ తాట తీసేవాడు. ఇక్కడ ఉన్న బలం, బలగాలు, రెడ్డి వర్గం, సామాజిక వర్గం, డబ్బు, ఇవన్నీ తెలిసి మీకు మరీ ముఖ్యంగా చాలా బాగా తెలుసు ఇక్కడ ఉన్న రాజకీయాన్ని. నెలకు 75,000 రూపాయలు ఏటీఎంలో తీసుకుంటున్నారు, వాళ్ళు ఎవరో పక్కింటి వాళ్ళకు కూడా తెలియదు. చీరలు కడ్డాయిలు కొనుక్కొని వచ్చేస్తున్నారు వాళ్ళు. బీజేపీ కనుక మీకు పార్టీ టికెట్ ఇస్తాను, మీరే ముందుండి నడిపించండి అని అంటే బీజేపీలోకి ఏ పరిస్థితి ఉందా మీరు? వాళ్ళు ఎందుకో ముస్లింస్ ను టార్గెట్ చేస్తున్నారు అంతే. ముస్లింలకు వ్యతిరేకమైన పార్టీ బీజేపీ. అసలు విషయం ఏం జరిగింది? మీకు అనిల్ కుమార్ యాదవ్ గారికి ఉన్న వైరం ఏంటి? ఎప్పుడైనా ఏ రాజకీయ నాయకుడైనా కానీ దేవస్థానాల్లో జరిగే తిరునాళ్ళు కానివ్వండి, దేవస్థానాల్లో జరిగే సభల్లో ఒక ముస్లిం నాయకుడిని డయాస్ మీద కూర్చోబెట్టినట్టు చరిత్ర ఉందా? ఈ అనిల్ కుమార్ యాదవ్ ఎప్పుడైనా కూర్చోబెట్టాడా? దేవుళ్ళ మీద అంత గౌరవం భక్తి ఉన్న మీరు, మీ మతాన్నే కాకుండా పరమతాన్ని కూడా గౌరవించే మీరు, మరి ఆ రోజు ఎందుకు హనుమాన్ శోభయాత్ర జరిగినప్పుడు వాళ్ళ మీద అటాక్ ఎందుకు తెగబడ్డారు మీరు? పోలీసు వాళ్లకు, ఇంటెలిజెన్స్ వాళ్లకు ఒక మెసేజ్ వెళ్ళింది, ఏదైతే ఆ మసీద్ ఉందో ఆ మసీద్ దగ్గర కాషాయ జెండా కట్టడానికి వాళ్ళు ప్రిపేర్ అయి ఉండాలి. అనిల్ కుమార్ యాదవ్ గారిని ఖచ్చితంగా గెలవనివ్వను అని మీరు కొన్ని చోట్లలో అన్నారు అని వినపడింది. ఇప్పుడు కూడా చెప్తున్నాను సార్, అనిల్ కుమార్ యాదవ్ నేను గెలవనివ్వను సార్, నేను గెలవనివ్వను. మీరు కంటెస్ట్ చేస్తారా పోని? నెల్లూరు సిటీ కాన్స్టిట్యూన్సీ అభ్యర్థి నేనే సార్. ఓటు వచ్చినా కానీ ఐఎన్ఎల్ పార్టీ ఉందని జనాల్లో అయితే వెళ్తుంది కదా. ఏ ఆశయం కోసం రాజకీయాల్లోకి వచ్చారు? ఎలక్షన్లు ఉన్నప్పుడు రా నవాబు కూర్చో నవాబు అని చెప్పి, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఏరా సాహెబ్ ఎందుకు వచ్చారా సాహెబ్ అనే మాట మాకు వద్దు సార్. మీరు చెప్తుంది ఆంధ్రరికార్డ్ నిజమా ఇవన్నీ? ఆ దుల్హన్ పథకము అప్లై చేసింది ఎంతమంది తెలుసా? 80 మంది అప్లై చేశారు, దాంట్లో 18 మందికి శాంక్షన్ అయిందంట. దాని అద్దాలు తుడుస్తూ మా బిడ్డలు బ్రతుకుతుంటే మనసుకు బాధ కలగదు సార్? వేరే వాళ్ళ బిడ్డల్ని తీసుకొని మోటార్ సైకిల్ మీద కూర్చోబెట్టి ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళకి తీసుకుని వెళ్ళి ఆ బిడ్డలకు ఆ తల్లిదండ్రులు అన్నం తినిపిస్తుంటే మా బిడ్డలు ఇళ్ళ దగ్గర అడక్క తింటుంటే నాకు సార్. అంత అన్యాయం ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి ముస్లింస్కి ఆంధ్ర రాష్ట్రంలో? ఈ దుల్హన్ పథకం ఇచ్చినాడు, అమ్మాయి 10th క్లాస్ చదివి పాస్ అయి ఉండాలంట, అబ్బాయి 10th క్లాస్ పాస్ అయి ఉండాలంట, అబ్బాయికి నెలకు 10,000 కన్నా ఎక్కువ జీతం ఉండకూడదంట, కూలి పనికి పోయినా కానీ 700 ఇస్తారు. 75 సంవత్సరాల తర్వాత మా పరిస్థితి అది సార్, ఎవరైనా నా పాటు వాడు ముందుకు వచ్చాడు అనుకోండి.